హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో శరణ్ నవరాత్రుల్లో అమ్మవారి పూజలు, అలంకారాలు, అమ్మవారికి నివేదించే నైవేద్యాలు, రంగులు అన్ని వివరంగా తెలుసుకుందామండి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాల గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉండొచ్చు. ఈ వీడియోలో మీ డౌట్స్ క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్దాము, స్కిప్ చేయకుండా చూడండి. అమ్మవారి శరణ్ నవరాత్రులు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి రోజు మొదలై నవమి రోజు ముగుస్తాయండి. అయితే ఈ 9 రోజులు అమ్మవారు 9 అవతారాలు దాల్చి మహిషాసురుడిని చంపి చెడుపై విజయాన్ని పొందినందుకు గాను దశమి రోజు విజయదశమిగా జరుపుకుంటాము. అయితే అమ్మవారి అలంకారాలు ఒక్కో ప్రాంతాల్లో ఒక్కోలా ఉంటాయండి. మీ ప్రాంతంలో అలంకారాన్ని బట్టి మీరు పూజించుకోవచ్చు. కాకపోతే అమ్మవారి అవతారాలు ముందు వెనక అవ్వచ్చు, కానీ అలంకారాలు అనేవి మారవండి. అంటే పాడ్యమి రోజు ఒక ప్రాంతంలో కవచాలంకృత దుర్గాదేవిగా పూజిస్తారు, అదే రోజు వేరే ప్రాంతాల్లో బాలత్రిపుర సుందరిగా పూజిస్తారు. అలా మీ ప్రాంతానికి అనుకూలంగా మీరు ఆయా రూపాల్లో పూజించుకోండి. నేను ఎప్పుడు శరణ్ నవరాత్రుల్లో కలశం పెట్టి పూజించలేదండి. కానీ ఇంట్లో పసుపు గౌరమ్మను చేసి 9 రోజులు గౌరమ్మకు పూజిస్తానండి. ఆ పూజ ఎలా చేస్తానో ఇప్పుడు మీకు చెప్తాను. ఈ ఫోటోలో మా పూజ గదిలో నేను నవరాత్రుల్లో చేసుకున్న ఫోటో అండి. పూజ గదిలో ఈశాన్యం మూలన పసుపుతో అలికి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి పైన పీట వేయాలి. పీట మీద ఎరుపు లేదా ఆకుపచ్చ వస్త్రం వేసి అమ్మవారి ఫోటోని పెట్టాలి. 2 కుడుకలు తీసుకోవాలి, ఒకటి గణపతి కోసము, ఇంకొకటి గౌరమ్మ కోసము. మామూలుగా మనం ఏ పూజలో అయినా గౌరమ్మను తమలపాకులో పెడతాం కదండి. అయితే తమలపాకులు 9 రోజులలో వాడిపోతాయి కాబట్టి నేను కుడుకలో పెడతానండి, 9 రోజులు కదిలించకుండా. తర్వాత పసుపు గౌరమ్మను, పసుపు గణపతిని చేసి 2 కుడుకలలో గౌరమ్మను, గణపతిని పెట్టి అమ్మవారి ఫోటో ముందు పెట్టాలి. ఇక మొదటి రోజు అమ్మవారిని స్థాపన చేయాలి. దీపం, ధూపం, నైవేద్యం, పుష్పం, వస్త్రం సమర్పించి అమ్మవారి స్తోత్రాలు పఠించాలి. ఇక్కడ నా ఇష్టంతో 9 రోజులు ఒక్కో రకమైన పువ్వుతో 108 నామాలతో పుష్పార్చన చేశానండి. అది కంపల్సరీ కాదు, రోజు కుంకుమార్చన చేసుకున్నా చాలు. ఇప్పుడు అమ్మవారి అలంకారాలు, నైవేద్యాలు, స్తోత్రాలు చూద్దామండి. మొదటి రోజు అమ్మవారు కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు ధరించవలసిన రంగు బంగారం రంగు. నివేదించవలసిన నైవేద్యం వడపప్పు, పరమాన్నం. పఠించవలసిన స్తోత్రం దుర్గా కవచం, దుర్గా అష్టోత్తర శతనామవళి. అయితే ఏ రోజు ఏ అలంకరణ ఉందో ఆ అమ్మవారి అష్టోత్తర శతనామవళి చదువుకుంటూ కుంకుమార్చన చేసుకోవచ్చండి. ఇక 2వ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు ధరించవలసిన రంగు లేత గులాబీ రంగు. నివేదించవలసిన నైవేద్యం పాయసం. పఠించవలసిన స్తోత్రం లలితా త్రిశతి స్తోత్రం, బాలా త్రిపుర సుందరీదేవి శతనామవళి. ఇక 3వ రోజు అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు ధరించవలసిన రంగు కాషాయం. నివేదించవలసిన నైవేద్యం గారెలు. పఠించవలసిన స్తోత్రం గాయత్రీ కవచం, గాయత్రీ శతనామవళి. ఇక 4వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు ధరించవలసిన రంగు పసుపు. నివేదించవలసిన నైవేద్యం దద్దోజనం, కట్టెపొంగలి. పఠించవలసిన స్తోత్రం అన్నపూర్ణ అష్టకం, అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామవళి. 5వ రోజు అమ్మవారిని లలితాదేవిగా అలంకరిస్తారు. ఈరోజు ధరించవలసిన రంగు నీలం రంగు. నివేదించవలసిన నైవేద్యం చింతపండు పులిహోర. పఠించవలసిన స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం. ఇక 6వ రోజు అమ్మవారు లక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు ధరించవలసిన రంగు గులాబీ రంగు. నివేదించవలసిన నైవేద్యం పూర్ణాలు, రవ్వ కేసరి, చక్కెర పొంగలి. వీటిల్లో ఏదైనా నివేదించవచ్చండి. పఠించవలసిన స్తోత్రం లక్ష్మీ అష్టోత్తర శతనామవళి, ఇంకా లక్ష్మీ స్తోత్రాలు. ఇక 7వ రోజు అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు ధరించవలసిన రంగు తెలుపు రంగు. ఈరోజు నివేదించవలసిన నైవేద్యం పాయసం, గుగ్గిళ్ళు లేదా దద్దోజనం. ఏదైనా సమర్పించవచ్చండి.
పఠించవలసిన స్తోత్రం సరస్వతి అష్టోత్తర శతనామవళి సరస్వతి స్తోత్రం. 8వ రోజు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు ధరించవలసిన రంగు ఎరుపు రంగు. నివేదించవలసిన నైవేద్యం పులిహోర. పఠించవలసిన స్తోత్రం దుర్గా స్తోత్రం దుర్గా అష్టోత్తర శతనామవళి. ఇక 9వ రోజు అమ్మవారు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తారు. ఈరోజు ధరించవలసిన రంగు కాఫీ రంగు. నివేదించవలసిన నైవేద్యం పరమాన్నం. పఠించవలసిన స్తోత్రం మహిషాసురమర్దిని స్తోత్రం మహిషాసురమర్దిని అష్టోత్తర శతనామవళి. ఇక 10వ రోజు అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా మనం దర్శించవచ్చు. ఈరోజు ధరించవలసిన రంగు ఆకుపచ్చ రంగు. నివేదించవలసిన నైవేద్యం లడ్డూలు. పఠించవలసిన స్తోత్రం రాజరాజేశ్వరి అష్టకం రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామవళి. ఈరోజు విజయదశమి అంటే దసరా పండుగగా జరుపుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.